అరే, మీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే అన్నట్టు నీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రి మీరు ఎవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా? నీ నీతి మాలినతనాన్ని భరించలేక వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? ఏమిట్రా నువ్వు చేసిన పని చెప్పు. ఎక్కడికెళ్ళి వస్తున్నావు చెప్పు. ఆస్కర్, ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పరా రాస్కర్ చెప్పు. నీకు మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు, ఏం చేశాడని రా వాడిని అలా కొడుతున్నావు? మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా? వీడు చేసే పనికి కొట్టడం కదమ్మా, చంపాలి, చంపి నిన్ను పాతేయాలి. ఏం చేశాడు రా అంత పెద్ద తప్పు? ఏం చేశాడా వీడు? బాబు, వీడిని తమ్ముడు రా, తప్పు చేస్తే శిక్షించాల్సిందే, కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. పదరా. వాడెందుకు కుట్టాడో తెలుసమ్మా? చెప్పు. పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా, ఆవిడ ముందు గప్పలు చూపించుకోవడానికి. ఒరే కృష్ణ, నువ్వు చిన్న కొడుకు అయితే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు. నీకంటే ముందు నుంచే చూస్తున్నాను, వాడెప్పుడూ తప్పు చేయడు. వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదన్న నా అభిప్రాయం. ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి వణికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను. ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశానురా. ఈమె నా చెల్లెలు, ఇల్లు వదిలి వచ్చేసింది, మీ సేవా సాధనలో ఉందేమో. సారీ, ఇలాంటి అమ్మాయి ఎవరూ లేరు. వస్తానండి. ఇలా రా, వస్తున్నా. నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది. నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను, అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్. ఓకే? రాజు, నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది? స్నేహితురాలుగా నేనేం చేయాలో, ఏం చేయగలనో నాకేం అర్థం కావటం లేదు. నీ అభిమానం ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు. పద. మంచి తరుణం మించిపోవు, ఆలసించిన ఆశాభంగం. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. 8 డేస్ 8,000. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. రాజు, అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట? మళ్ళాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు. నేను చాటుగానో సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను అనుకో, లేదా కన్నవాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నాను అనుకో, లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో, అప్పుడు నేను 10 మంది చేత చీ అనిపించుకునేవాడు అవుతాను. ఏమిటా నువ్వు మాట్లాడేది? మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఏంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు. ఇవాళ మీ నాన్న చచ్చిపోయాక ఆగు,
ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది? మా నాన్న చచ్చిపోయాడా, ఆ మాట నువ్వు అంటున్నావా? నువ్వు ఏమిట్రాది ఆవిడ అలా రెట్టిస్తున్నావు? మరి చూడమ్మా, నాయనమ్మా నాన్న చచ్చిపోయి అంటుంది, అత్తయ్య అంటుంది. అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా? నాన్ సెన్స్, నాన్న చచ్చిపోలేదు, నాన్న చచ్చిపోలేదు. మన అందరం కలిసి ఆయన చంపేశాం. అవునమ్మా, నిర్దాక్షిణ్యంగా కాలనాస్ చంపేశాం. కొండంత మనిషిని చాదస్సుతో కొందరు, స్వార్థంతో కొందరు, ఇలా అందరూ అందరం కలిసి ఆయన చంపేశాం. ఏ చంపలేదా? ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. ఆయన జీతం నెలకు 500 రూపాయలు, కేవలం 500 రూపాయలు. తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం. హీ వాజ్ సక్సెస్ఫుల్లీ మర్డర్డ్ బై ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్. నోరుంది కదా, అని తప్పులు పడుతున్నారు. నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరుగుపోయే పని కాదని నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు.